దేవుడు ప్రసంగ గ్రంథంలో చెప్తాడు 7వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి. ఆ కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను ఎలా పుట్టించాడట, యథార్థవంతులనుగా పుట్టించాడట. ఇప్పుడు మనందరం పుట్టుకలో ఎవరం, ఇప్పుడు ఇప్పుడు మాట పక్కన పెట్టండి, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టండి, ఇప్పుడు యథార్థవంతులమా దొంగలమా అది తర్వాత విషయం. పుట్టుకలో మాత్రం మనం అందరం ఎవరట, యథార్థవంతులు. అంటే నేను అంటాను ఎంటీ పేపర్స్, అంటే ఒక ఖాళీ వైట్ టావులాగా తెల్లని పేపర్లాగా దేవుడు మనందరినీ పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని వ్రాయబడింది. అంటే పుట్టుకలో మనందరం కూడా చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా ఒక నిష్కల్మషమైన హృదయాలతో, ఏమా నిష్కల్మషమైన స్వభావాలతో మనం అందరం భూమి మీదకి వచ్చాం, తల్లి గర్భంలో నుంచి వచ్చాం. అందుకే చూడండి ఆ పసిబిడ్డలకి ఏ అర్మం కర్మం తెలియదు. ఏమైనా తెలుసా వాళ్ళకి, కుళ్ళు కుషిద్దం ఏమైనా ఉంటుందా వాళ్ళలో? ఉండదు, ఏ ఉండదు. చాలా ప్యూర్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ నవ్వులో స్వచ్ఛత, నిష్కల్మషమైన చిరునవ్వు. వాళ్ళకి స్ట్రెస్, టెన్షను, అసూయ, ద్వేషం, కోపం, కలహం, మత్సరం, ఇలాంటి చెత్త చెదారాలు ఏవి కూడా వాళ్ళలో ఉండవు. పిల్లలకి మనం పెట్టే ఆహారం మీద వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది, ఇది పచ్చి నిజం. అంతెందుకు చాలామంది కురుకురేలని, లేసని, డ్రింకులని, చెత్త చెదారం పిల్లలకు పెడుతున్నారు. చాలామంది పిల్లలు క్యాన్సర్ బారిన పడడానికి ప్రధాన కారణాలు అవి. ఈ లేసు లేకపోతే కిండర్ జాయ్, ఆ చాక్లెట్లు, ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ కంటెంట్ అది. ఇక కూల్ డ్రింకులు అంటారా, మహా దరిద్రం. బాత్రూములు కొట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అవి, అవి కూడా పిల్లలకు పట్టించేస్తున్నాం. తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల చెత్త, ఈ లేసు కురుకురే చాలా ప్రమాదం అవి. అవన్నీ పిల్లలకు మనం పెడుతున్నాం, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. అంటే మనం పెట్టే తిండి మీద వాళ్ళ ఆరోగ్యం ఏమై ఉంది, బేస్ అయి ఉంది, ఆధారపడింది. రైట్ రైట్. ఇప్పుడు పిల్లలకే కాదు, ఆ తినే తిండి మన ఆరోగ్యం మీద కూడా ఏం చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. మీరు రోజు మలికిపురం సెంటర్కి వెళ్ళిపోయి ఏ బండి దగ్గర పడితే ఆ బండి దగ్గర ఓ రెండు మూడు పూటలు తినేసి వచ్చేస్తున్నారు అనుకోండి, రెండు రోజుల తర్వాత అదే మలికిపురం సెంటర్లో ఉన్న హాస్పిటల్లో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే ఆ ఫుడ్ మీద ఏం చూపించింది, దుష్ప్రభావాన్ని చూపించింది. అంటే మీరు ఏం తింటున్నారో మీ బాడీ అలా తయారవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు పిల్లలకి మనం ఏం పెట్టినా తెలియదండి, వాళ్ళకి ఏం పెట్టినా తినేస్తారు వాళ్ళు. మనం విషం పెట్టినా తినేస్తారు, వాళ్ళకి విషం అని కూడా అది తెలీదు. ఎందుకంటే అంత నిష్కల్మషమైన శరీరం అది, నిష్కల్మషమైన మనసు అది, వాళ్ళకి ఏమీ తెలీదు, ఏమీ తెలీదు. బట్ ఏం తెలుసు అంటే, నువ్వు ఏం నేర్పిస్తే అది నేర్చుకోవాలని తెలుసు, నువ్వు ఏం వినిపిస్తే అది వినాలని తెలుసు, నువ్వు ఏం మాట్లాడితే అదే మాట్లాడాలని తెలుసు. కానీ మనకేం తెలుసు అంటే, మనం ఏది పెడితే అది తినాలని మాత్రమే తెలుసు అనుకుంటున్నాం. నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ఏం పెడితే అది తినాలని తెలుసు, ఇంకా ఏం తెలుసు అంటే, నువ్వు ఏం మాట్లాడితే అది మాట్లాడాలని తెలుసు. మీకు ఒక విషయం చెప్పనా, ఇంగ్లీష్ గ్రామర్ కంటే కూడా తెలుగు గ్రామర్ చాలా టఫ్. వ్యాకరణం కానీ, అచ్చులు కానీ, హల్లులు కానీ మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు తెలుగు గ్రామర్? నాకు బాగా తెలుసు అండి తెలుగు గ్రామర్, చేయి చూపించండి ప్లీజ్. ఇప్పుడు నేను క్వశ్చన్ చేయలే, కొంచెమైనా తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. నాకు కొంచెమైనా తెలుసు అండి, అచ్చులు హల్లులు వ్యాకరణం నీకు కొంచెం తెలుసా తల్లి? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు తెలుగు గ్రామర్ తెలిసిన వాళ్ళు 15 మంది ఉన్నారండి ఇక్కడ, మిగిలిన వాళ్ళు ఎవరికి తెలుగు గ్రామర్ తెలియదు కదా. అయినా కూడా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు, అనర్గళంగా, అన్ని రకాలుగా మాట్లాడగలరు మీరు. అవసరమైతే అచ్చ తెలుగులో కూడా మాట్లాడగలరు, మనకు తెలిసిన అచ్చ తెలుగు. సో ఏ తెలుగు అయినా సరే స్పష్టంగా, చక్కగా, వితౌట్ గ్రామర్, ఏమీ లేకుండా టక్ 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 మాట్లాడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే, మనం విన్నాము, అది మన మెమరీలోకి లోడ్ అయిపోయింది, ఇక మనకి గ్రామర్తో పని లేదు. ఈ తెలుగు మన మాతృభాషగా మారిపోయింది. మాతృభాష అంటే తల్లి భాష. తల్లి భాష అని ఎందుకన్నారంటే, తల్లి నుండి నువ్వు నేర్చుకునే భాష కనుక దాన్ని ఏమన్నారు, తల్లి భాష, మాతృభాష అన్నారు. అంటే ఇక్కడున్న మీరందరూ తెలుగు ఇంత స్పష్టంగా ఎందుకు ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే, విన్నారు. తెలుగులో మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం కనుక తెలుగు విని 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 మనం వితౌట్ గ్రామర్ తెలుగులో హ్యాపీగా ఏం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ బాబుని శ్రేయాంశిని తీసుకెళ్ళి పంజాబ్లో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు, హిందీలో మాట్లాడతాడు. అదే అబ్బాయిని తీసుకెళ్ళి తమిళనాడులో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు, తమిళ్లో మాట్లాడతాడు, తమిళ్ తెలియమా అంటాడు. అదే కన్నడలో వదిలేసాం అనుకోండి, ఏం మాట్లాడతాడు, కన్నడలో మాట్లాడతాడు కదా.
అంటే ఎక్కడ వదిలేస్తే ఆ భాష మాట్లాడతాడు. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే సీరియస్గా మనం మాట్లాడే ప్రతి మాట వాడు నేర్చేసుకుంటున్నాడు. దట్స్ ఆల్. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు ఏం చేస్తున్నాడు? నేర్చేసుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. ఆ మూడు మొక్కలు అర్థం చేసుకోండి. నేర్పుము అంటే అర్థం ఏంటి? నువ్వు నేర్పకుండా ఏది ఆ బిడ్డకు రాదు. మాట రాదు, భాష రాదు, నడక రాదు, నడవడిక రాదు, తినడం రాదు, చదవడం రాదు, ఆలోచించడం రాదు, ఏమీ రాదు. ఏం వచ్చినా ఎలా రావాలి? తల్లి లేదా తండ్రి, అమ్మమ్మ, అమ్మ అల్లదు లేడువే, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, ఇంకా పిన్నిలు, వీళ్ళందరూ చుట్టుపక్కల ఇంటి పక్కనోళ్ళు, ఇంటి మీదనోళ్ళు, వీళ్ళందరినీ బట్టి వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే, భాష నేర్చుకుంటాడు, నడవడిక నేర్చుకుంటాడు, నడక నేర్చుకుంటాడు, ప్రతిదీ, ఎవ్రీథింగ్ మనమే నేర్పాలి వాళ్ళకి, మనమే నేర్పాలి. కానీ మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేసాం? రెండు ఇడ్లీలు ఎక్కువ తిన్నాన్న, నెయ్యి వేసుకో బాగుంటుంది, కొబ్బరికాయ చట్నీ వేసుకో బాగుంటుంది, ఈ దిబ్బరొట్టు తినేయి, ఈ ఐస్ క్రీమ్ తినేయి, ఇది తినేయి, అది తినేయి, ఎలా అయిపోవాలంటే నువ్వు ఎలా అయిపోవాలి? ఇలాగ అయిపోవాలి. ఇది మన కోరిక. గుజ్జు గుజ్జు కూర్చు 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 కుదించి కుదించి పెట్టేస్తుంటాం మనం. అవునా? రేపటి నుంచి పెట్టే పరిస్థితి వస్తే ఎలా పెడతారు తల్లులు? అమ్మ ముద్ద, నాన్న ముద్ద, తాతయ్య ముద్ద, ఇంకెవరి ముద్దలు లేవేటి? మీద మేపేయాలి, బాగా మేపేసి పిల్లాడిని లావుగా తయారు చేసేయాలి. అది ఒక్కటే అనుకుంటున్నాం మనం. తిండి ఒక్కటే కాదు ఇంపార్టెంట్, లోపల ఇన్నర్ పర్సనాలిటీ అని ఒకటి ఉంది. ఆ ఇన్నర్ పర్సనాలిటీ మనందరి వల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చాలామంది పిల్లలు చిన్న వయసులో బూతులు మాటుంటారు. ఎలా వచ్చినాయి చెప్పండి వాళ్ళకి ఆ బూతులు? పరలోకం నుంచి నేర్చుకుని వచ్చారా? మరి ఏ దరిద్రం లోకంలో నేర్చుకున్నారు? అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది దరిద్రం అంతా పిల్లలకి? నాకు తెలిసిన తండ్రి ఉండేవాడు, చచ్చిపోయాడు. కొడుకుని ఎత్తుకొచ్చి, అరే నాయన, అరే నాన్న, బాబాయ్ని తిట్టు, బాబాయ్ని తిట్టు అంటే డాష్ కొడకాయని తిట్టేవాడు. వీడు పొంగిపోయేవాడు పక్క నుండి. అసలు పచ్చి బూత్ అది. ఆ చిన్నపిల్లాడు మహా అయితే మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి, ఆ బూత్ తిట్టేవాడు. తిరుగుతుంటే కొడుకు తండ్రి పక్క నవ్వేసుకుని భలే తిడుతున్నాడు కదా మావాడు. అడిగి తెలియని విషయం ఏంటంటే, రేపొద్దున అదే తిట్టు నీ మీద కూడా ప్రయోగిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పన? అవసరమైతే నిన్ను కొడతాడు, రేపొద్దు నేను తంతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో మనం పాలుపోయకుండా విషం పోసాం అని. అవునా కదా? నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు క్యాప్చర్ చేస్తాడు, క్యాప్చర్. ప్రతిదీ కూడా తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు. ఆ వయసు అలాంటిది. నువ్వు మాట్లాడే ప్రతి మాట తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు, నువ్వు చేసినట్టుగానే చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది, తల్లి చర్య ఎటిదో బిడ్డ చర్య కూడా అటది అనట. అది మనం కూడా సామెత చెప్తాం కదా, తల్లి చేయలో మేస్తే దూడగొట్టిన మేస్తుందా అని అంటాం అనమా, అంటాం. ఇది మన వాడుక భాష. అలాగే బైబిల్ గ్రంథం మరో మాట చెప్పింది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో వాడు అదే ప్రకారంగా చేస్తాడట. కుమారుడు అదే ప్రకారంగా చేస్తాడట. అంటే తల్లిని ఫాలో అవుతారు పిల్లలు, అట్ ద సేమ్ టైం తండ్రిని కూడా ఫాలో అవుతారు. అందుకే అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. నువ్వు ఏది మాట్లాడితే మీ పిల్లలది మాట్లాడతారు, నువ్వు ఏది చూస్తే మీ పిల్లలది చూస్తారు, నువ్వు ఏది చేస్తే మీ పిల్లలది చేస్తారు, నువ్వు ఎలా నడిస్తే మీ పిల్లలు అలా నడుస్తారు. నాట్ ఓన్లీ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, చుట్టుపక్కల బంధువులు, వీళ్ళందరి ప్రభావం పిల్లల మీద పడుతుంది. అర్థమైందా? అంటే దీన్ని మనం అసలు కేర్ చేయట్లా. ఈరోజు చాలామంది విషయాలు పట్టించుకోవట్లా వదిలేశారు. కేవలం తిండి పెడుతున్నావా లేదా, స్కూల్కి వెళ్ళి వచ్చాడా లేదా, హోంవర్క్ రాశారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, మళ్ళీ పొద్దున్న లేచారా లేదా, స్కూల్కి పోయారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, తెల్లారిందా లేదా, ఇది తప్ప ఇంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, భర్త భార్య ఏం గొడవలు పడుతున్నారు, ఈ పిల్లాడు వాళ్ళిద్దరిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అమ్మ అత్తగారిని ఏమని తిడుతుంది, నాయనమ్మని. ఒకవేళ చూడండి, నాయనమ్మని గురించి పిల్లల దగ్గర తిడుతుంటారు, కొంతమంది తండ్రిని కూడా తిడుతుంటారు, మీ నాన్న ఎంత ఎదవో నీకు తెలియదురా అంటారు. మళ్ళీ నాన్న వచ్చినప్పుడు అంటారు, నాన్నగారు అంటారు. పిల్లాడు ఇప్పుడు డబుల్ మైండ్ అయిపోతాడు, అమ్మ నాన్న లేనప్పుడు నాన్నని తిడుద్ది, నాన్న వచ్చాక ఏమంటుంది, నాన్నగారు అంటది. ఈ గారు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి అర్థం కాదు. సో అమ్మని నాన్న కూడా అలాగే తిడుతుంటాడు, మీ అమ్మ పెద్ద పనికి మాలిందిరా రాకాసిది అంటాడు. అమ్మ రాగానే, అయ్యో తల్లిని మించిన దయం ఉందా అంటాడు. సో ఈ డబుల్ మైండెడ్ పీపుల్ మధ్యలో వీడు కూడా డబుల్ మైండెడ్ అయిపోయి, అసలు ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ మనమే నేర్పిస్తాం పిల్లలకి. కన్నింగ్ మెంటాలిటీస్ ఇలా ఒకటి కాదు రెండు కాదు పిల్లల జీవితాల్లో ఎంత చెత్త నింపేస్తున్నారంటే తల్లిదండ్రులు టీవీల ద్వారా, ఓటీటీలో వచ్చే మూవీల ద్వారా,
సెల్ ఫోన్లో వచ్చే చెత్త. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమిచ్చి పెంచుతున్నారు, ఎందుకు ఇచ్చేస్తున్నారు చెప్పనా? ఒక తల్లి అంటుంది, విసిగించకుండా ఉంటాడనట. ఏంటట విసిగించకుండా ఉంటాడని? ఏమి ఇచ్చేసావు? సెల్ ఫోన్ ఇచ్చేసి వంట చేసుకుంటేనట వీడు ఏం చేయకుండా ఉంటాడట? విసిగించకుండా ఉంటాడా? నాశనం చేస్తాడు మొత్తం నీ జీవితాన్ని, చూసుకో. ఎందుకో తెలుసా? పాముకి విషం ఎలాగైతే కాటేసి దాని స్వభావాన్ని పాము అనగానే భయం పుట్టేలా చేసిందో, నుంచి సెల్ ఫోన్లో కూడా వాడు తీసుకునేవన్నీ కూడా విషాలే. రేపు పొద్దున్న వాణి కూడా నువ్వు ఎలా తయారు చేయబోతున్నావు? ఒక పాము మాదిరిగా తయారు చేయబోతున్నావు. కళ్ళు పోతున్నాయండి చాలామంది పిల్లలు. చిన్న వయసులో కళ్ళజోడు పెట్టి తిరుగుతుంటారు చాలామంది పిల్లలు. చిన్న వయసు అప్పుడే కళ్ళజోడు. మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అప్పుడే ఎంత పెద్ద లావద్దాలు. ఏంటట అంటే బాగా సైట్ ఏమైపోయిందట, పెరిగిపోయిందట. మరి నువ్వు సెల్ ఫోన్లు ఇస్తే పెరగవా? అన్నీ మంచివి వస్తాయి, రీల్స్ అన్నీ మంచివి ఉన్నాయా? పచ్చి బూతులు, చండాలం, చెత్త, చెదారం మొత్తం అంతా అందులోకి వచ్చేస్తుంది. పోనీ నీ ఫోన్ ఇస్తా వాడికి, కిడ్స్ ఫోన్ కూడా కాదు. కిడ్స్ ఫోన్ అయితే పోనీ యూట్యూబ్ అల్గారిథం కొంత డైల్యూట్ చేసి పంపిస్తుంది కిడ్స్ కోసమని. కానీ నువ్వు ఇచ్చేది నీ ఫోన్, నీ ఫోన్లో కిడ్స్ అల్గారిథం ఉండదు. మరి ఏముంటుంది? ఇది పెద్దలు చూసే కంటెంటే ఉంటుంది. ఈ కంటెంట్ అంతా వాడు చూసుకుంటూ వెళ్ళిపోతాడు చిన్న వయసులోనే. చిన్న వయసులోనే చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంత దుష్ప్రభావం పిల్లల మీద పడుతుందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎవరు ఆలోచించట్లా? సెల్ ఫోన్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మీ పిల్లాడి పతనానికి మీరే బాటలు వేస్తున్నారు. మీ పిల్లల పతనాన్ని మీ చేతులారా మీరు చూడబోతున్నారు. ఇది సత్యం. సెల్ ఫోన్ ఇచ్చేస్తే అలా కట్టేసి ఉంటాడు కదా, ఏ గొడవ ఉండదు. కళ్ళు బాగొట్టేస్తారు, బుర్రపాటు చేసేస్తారు. అక్కడ నుంచి వాడు అన్ని దరిద్రాలు నేర్చుకుంటాడు. అది ఇవ్వకపోతే కొట్టడానికి కూడా వెనకాడు, తిట్టడానికి వెనకాడు. కోపాలు వచ్చేస్తే పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ మీద దుష్ప్రభావాలు పడిపోతున్నాయి. నీచమైన ఆలోచన విధానం పేరుకుపోతుంది. దీనందరికీ కారణం సెల్ ఫోన్ చేతికిచ్చి పెంచే తల్లిదండ్రులు. 5 ఏళ్ళు కూడా రావు వాడికి, అప్పుడే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు. మళ్ళీ గొప్పగా మా వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడండి, ఆహా, మా వాడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడండి, ఓహో, మా వాడు ఫోటో తీసేస్తాడండి, అబ్బా, ఆహా, అప్లోడ్ కూడా చేస్తాడండి, ఆహా. సిగ్గుపడాలి ఇలాంటి చెప్పుకోవడానికి మనం. అది గొప్ప. అది 5 ఏళ్ల వయసులో ఫోటో తీసేస్తాడు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు, ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాడు. సిగ్గుపడండి ఇలాంటి దరిద్రాలు చెప్పుకోవడానికి. తప్పది, పిల్లాడి బతుకు పాడు చేసాం మనం, పిల్లాడి జీవితాన్ని నాశనం చేసాం మనం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాం చేతులారా. ఎందుకంటే ఆ వయసు ఫోన్కి ఎడిక్ట్ అయ్యే వయసు కాదమ్మా. అసలు అది ఫోన్ అమ్మ, మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి, మీరు ఫేస్బుక్లోకి వెళ్తే మంచి శాతం ఎంత ఉంది, చెడు శాతం ఎంత ఉంది నాకు చెప్పండి. పిల్లాడు నేర్చుకునేంత మంచి ఉందమ్మా అందులో, ఉందా? లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో ఉందా పోనీ, పిల్లాడు పాప నేర్చుకునేంత మంచి ఉందా ఇన్స్టాగ్రామ్లో? యూట్యూబ్లో దొరికేస్తుందా మీకు ఆ మంచి అంతా? ఉందా? లేదే. మరి అంత ఊబిలోనికి పిల్లల్ని నెట్టడానికి మనసు ఎలా ఒప్పుతుందండి తల్లిదండ్రులకి? ఎంతమంది తల్లిదండ్రులు అండి ఈరోజు ఫోన్ ఇచ్చేస్తున్న వాళ్ళు పసిబిడ్డలకి? ఫోన్ ఇచ్చేసి ఆడుకోండి, ఫోన్ ఇచ్చేసి గేమ్లు ఆడుకోండి. ఏంటా గేములు? ఏం మంచి గేములు? ఈ కాల్చుకునేవి మంచి గేములా? పబ్జి, గబ్జీని, గబ్బు గేములు అవి. ఓ, కాల్చుకోవడమే కదా. అంటే ఎదుటోడిని ఎలా చంపాలో నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి, ఎదుటోడిని ఎలా నరకాలో నేర్పిస్తాం. జాలి ఉందా అందులో? దయ ఉందా అందులో? మీకు తెలియని విషయం ఏంటంటే క్రూరత్వం పెంచేస్తున్నాం పిల్లల్లో. క్రూరత్వం, జాలి లేదు, దయ లేదు, క్రూరత్వం పెంచేస్తున్నాం. మాటల్లో స్పష్టత, స్వచ్ఛత ఉండదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ బూత్ సినిమాలు ఎక్కువ, మంచి సినిమాలు తగ్గిపోని ఉంటాయి. అక్కడక్కడ అరా కొర ఎప్పుడో వస్తాయి మంచివి, మిగిలినవన్నీ చెత్తే. 100 సినిమాలు వచ్చినాయి అంటే అందులో 10 మంచివి ఉంటే 90 చెడ్డవి. ఈ 10 కూడా ఎప్పుడో ఎవడో తీస్తాడు, కొంచెం మంచోడు ఎవడో. అలాంటి వాళ్ళు తీసినవి ఏదో కొన్ని కొన్ని వచ్చాయి, ఆ జై భీమ్ అని, ఆ మేము అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంచెం ఆలోచింపజేసేవి, సమాజాన్ని ఉద్ధరించేవి ఎప్పుడో వస్తాయి అలాంటివి. ఇక మిగిలినవన్నీ దరిద్రాలే. అవి చూపించడం, మళ్ళీ ఆ స్టెప్పులు మనం ఏపించడం. దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఇంత దరిద్రంగా నా పెంచేది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నప్పుడే మనకు బుర్ర పనిచేయాలి. ఓహో, ఒకసారి అలవాటు చేస్తే వీడు పెద్ద అయ్యాక ఏమవుడరా తొలగిపోడు. మన చిన్నపిల్లాడండి, ఫేస్బుక్లో పెట్టారు బీడి కాల్చుతున్నాడు. మహా అయితే 6 ఏళ్ళు ఉంటాయి, బీడి ఊతున్నాడు, ఫుఫ్ అని ఊతున్నాడు. ఆ వయసులోనే బీడీలు ఇచ్చేస్తే ఈ ఊపిరితిత్తులు ఏమైపోద్ది, వ్యవస్థ మొత్తం ఏమైపోద్ది, పాడైపోద్ది. నేను చెప్తున్నాను, 10-12 ఏళ్ళుగా పిల్లాడు చచ్చిపోతాడు, నిజంగా చెప్తున్నా. లేదా క్యాన్సర్ బారిన పడతాడు, రక్తం కక్కుని చచ్చిపోతాడు. అంటే వాడు అలా చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఈ పనికి మాలిన తండ్రి, ఈ పనికి మాలిన తాత. చుట్టలు కాలుతూ ఉంటారు, ఇంకొకటి ఎవడో తాతట కళ్ళు తాగడానికి తాడి చెడి దగ్గరికి వెళ్తూ మనవని తీసుకెళ్ళేవాడట. ఈ మనవడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అనట, ఆ టకులతో కడతారు దాన్ని.
ఆ చెప్పల పోసుకొని కళ్ళు తాగుతూ తాగుతూ ఈ మనవడు కూడా కొద్ది కొద్దిగా పట్టించేవాడట అలవాటు. మరే ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీ మామకి చెప్పకే, మీ అమ్మకి చెప్పకరోయ్ అనేవాడట. అసలు అలాంటి దరిద్రుణ్ణి తాత అంటావా? నువ్వు తాతవా? అసలు నీకంటే పేతనయ్యం. ఆ కన్నవలు ఎలా దాక్కోవాలో, ఒక కన్నం ఎలా కట్టుకోవాలో ఆ మనవలకి మనవలకి పిల్లలకి నేర్పుకుంటుంది. ఈ పేత కంటే తాత దరిద్రంగా తయారయ్యాడు. ఎవడన్నా అసలు కలుపెట్టిస్తాడండి తాత మనవడికి? ఇలాంటి పనికిమాలు అందరూ తాతలైతే మనవల పరిస్థితి ఏమైపోవాలి? సర్వనాశనం అయిపోవాలి. అసలు పిల్లల ముందు సిగరెట్లు కాచడమే తప్పు. ఎందుకంటే ఒక నాన్నకి స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల పాప క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత చేసిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే పాపకి ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే సిగరెట్ కాల్చలేదట, కానీ తండ్రి ఊదే పొగ ఆ పాప పీల్చిందట. అంతే, తండ్రి ఊదే పొగ పాప పీల్చడం వల్ల కూడా పాపకేమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. 12 ఏళ్ల వయసుకి చచ్చిపోయింది ఆ పాప వీళ్ళ నాన్నకున్న స్మోకింగ్ హ్యాబిట్ వల్ల. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. హ్యాండిల్ విత్ కేర్ అని రాసుకొని ఆ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఈ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఆ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి, ఈ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి. అన్నిటికంటే గొప్పది ఆ ట్యాగ్ దేనికి ఇవ్వాలో తెలుసా? హ్యాండిల్ విత్ కేర్ అని పిల్లలకి ఇవ్వాలి, పసిపిల్లలకి. హ్యాండిల్ విత్ కేర్ దేవుడు చెప్పాడు స్పష్టంగా. నడవవలసిన త్రోవ జాగ్రత్తగా నేర్పించండి. ఎందుకంటే మీరు ఎందులో నడిపిస్తే అందులో నడిచేస్తారు వాళ్ళు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి రాలేరు. ఎన్ని దరిద్రాలు నేర్పించేసామో మనం. అసలు ఫైటింగ్ సినిమాలు పిల్లలకు చూపించకూడదు తెలుసా మీకు? అయ్యేం పిల్లలు నేర్పించేస్తాం మనం. మనకి ఎందుకంటే దరిద్రం. ఈ తొడగొడితే ఏదో అయిపోయినట్టు, మెడ ఇరిగిపోయినట్టు, తలలు ఎగిరిపోతున్నట్టు, నరికెత్తున్నట్టు, అవన్నీ మన పిల్లలకు మనం చూపిస్తాం. ఒకసారి గుద్దితే 100 మంది ఎగిరిపోతుంటారు, గాల్లో గిరగిరలు తిరిగేస్తుంటారు మైసూర్ బజ్జీలాగా. ఇవన్నీ మన పిల్లలకు చూపిస్తాం, నేర్పిస్తాం. ఆ వయసులో మనం ఏమనుకుంటామంటే మనకున్న పరిణతి వాళ్ళకి ఉందనుకుంటాం. నో, మనకున్న పరిణతి వాళ్ళకి ఉండదు. మనకు అబద్ధం అని తెలుసు, అక్కడంతా వీళ్ళకి అబద్ధం అని తెలీదు, అదే నిజం అనుకుంటారు. సో చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే పిల్లల్లో భూతు సంస్కృతి వస్తుంది, పిల్లల్లో చెడ్డ ఆలోచన విధానం వస్తుంది, పిల్లల్లో భయంకరమైన పరిస్థితులు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొడుతున్నారు, రెక్కేస్తున్నారు, చాలా దారుణంగా తయారవుతున్నారు. మీరు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఫోన్ మా బిడ్డకి ఏమన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఇక్కడ చిన్న సన్మానం మీకు చేద్దాం అని. నేను 5 ఏళ్ళండి మా అబ్బాయికి ఇంతవరకు ఫోన్ ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు నేను నా చేతులతో ప్రార్థన చేసి సన్మానం చేసి ఇంటికి పంపిస్తా. ఎనీబడి హియర్? నాకు తెలిసి ఒకరు కూడా లేవరు. లేచారంటే ప్రపంచం తలకిందులైపోదు. నాకు తెలిసి లేవరు. అందుకే చేతులు ఎత్తమనలేదు. ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని ఇష్టం లేక? సెల్ ఫోన్ ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తనంటే దాదాపు అన్ని చేతులు లేవాల్సిందే. ఇన్ని తిట్లు తిట్టిన తర్వాత చేతులు ఎత్తమంటే మీరు నన్ను తిట్టుకుంటారు. ఎందుకు మిమ్మల్ని అంత బాధ పెట్టడం అని నేను చేతులు ఎత్తమనట్లేదు, కానీ మీరు చేసేది తప్పు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నన్ను తిట్టుకున్నా ఐ డోంట్ కేర్, నాకు పర్లేదు, మీ పిల్లలు బాగుండడమే నాకు కావాలి. అందుకే నేను అంటున్నాను, దయచేసి పిల్లల్ని సెల్ ఫోన్కి ఎడిక్ట్ చేయకండి. బాలుడు నడవలసిన త్రోవ అది కాదు. 6-7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సెల్ ఫోన్ జోలికి పిల్లలు రాకూడదు. వస్తే నష్టపోతారు, కళ్ళు పోతాయి, చూపు తగ్గిపోద్ది, ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతారు. ఇంత దారుణంగా వాడు అవడానికి గల కారణం తల్లిదండ్రులారా మీరే. ఆ పాపం మీదే. ఇంక ఎంతకంటే పెద్ద మాట నేను మాట్లాడలేనేమో. ఆ పాపం ఎవరిది? మీదే. మరి పాపం చేస్తారా, పిల్లల విషయంలో మేలు చేస్తారా? ఇప్పుడు నన్ను అడిగితే మనందరికంటే కూడా ఈ తల్లిదండ్రులు ఇద్దరు బెటర్. ఈరోజు పుట్టినరోజు చేస్తున్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోయింది ఏం చేయాలో, ఏం చేయకూడదు. సో కాబట్టి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు. ఇంకా ఫోన్ కంటే కూడా టీవీ బెటరు, దూరంగా ఉంటుంది. అందులో కూడా ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మీ చేతుల్లో రిమోట్ పెట్టుకొని చక్కగా ఏం చూపించాలో చూపించవచ్చు. అలా అని ఏం చూపించొద్దని నేను చెప్పట్లా. పాలు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా ఉందా లేదమ్మా? అమ్మా చూడడానికి దూరానికి రెండు తెల్లగానే ఉంటాయమ్మా, అంతేనా? కొబ్బరి నీళ్ళు కళ్ళు చూడడానికి ఒకేలా ఉండొచ్చేమో, అంత మాత్రాన కొబ్బరి నీళ్ళు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా లేదా, ఉందా లేదా? సో టీవీలో మీరు ఏదైనా చూపించాలనుకుంటే మీరు చూపించాలి. పలానా చూపించవచ్చు, మంచిదే, ఇందులో కొట్టుకోవడాలు ఉండవు. కార్టూన్లో కూడా అన్ని మంచి ఉండవు. కొట్టుకునే కార్టూన్లు, తిట్టుకునే కార్టూన్లు చాలా ఉంటాయి. మరి చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు భక్తి నేర్పిస్తాం? చిన్నప్పటి నుంచి మేము మనం ఎప్పుడు యథార్థత నేర్పిస్తాం? హన్నా సమూయేలు తీసుకెళ్ళి చిన్నప్పుడే వదిలేసింది దేవుని సన్నిధిలో. చిన్నప్పుడు వదిలేసింది దేవుని సన్నిధిలో. అరే నాయన, నేను దేవుని యొక్క అడిగి తీసుకున్నానరా నాయన, నువ్వు దేవుని బహుమానవరా నాయన, నువ్వు దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని కొరకు పెరగాలి, దేవుని ఆలోచనలతో పెరగాలని చిన్నప్పటి నుంచే మంచిగా పెంచింది. ఇప్పుడు మొక్కలు ఉన్నాయండి, మొక్కలు అడ్డదిడ్డంగా ఎందుకు పెరుగుతాయండి చెప్పండి? ఎందుకు పెరుగుతాయి అడ్డదిడ్డంగా? మనం వదిలేసాం కాబట్టి. అదే చక్కగా మనం కర్రగట్టి పైకి పెంచితే ఎలా ఎదుగుద్ది?
నిలువుగా పెరుగుతుంది. మనం ఎందుకు నిలువుగా పెంచాం? కేర్ తీసుకున్నాం కాబట్టి, మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి, కర్ర కట్టాం కాబట్టి ఎలా పెరిగింది అది? నిలువుగా పెరిగింది. వదిలేస్తే ఎలా పెరిగేది? అడ్డదిడ్డంగానే పెరుగుతుంది. ఇలా అడ్డదిడ్డంగా పిల్లలు పెరిగిన తర్వాత వచ్చేస్తారు వీళ్ళు, పెరిగి పెద్దాక వీళ్ళు వస్తారు మన దగ్గరికి, వస్తుంటారు. వచ్చి నాది ఇంతమందిని చూశాను ఇప్పటికి నేను, వచ్చి ఏమంటారు తెలుసా? ఏమండి, కొంచెం మా వాడి కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏమని చేయాలమ్మా ప్రార్థన? చెప్పు, నువ్వు చెప్పు, ఏమని చేయాలి ప్రార్థన? మాట వినట్లేదండి. ఆహా, ఇంకా చెట తిరుగులన్నీ తిరుగుతున్నాడండి. ఓహో, ఇంకా దారి తప్పాడండి. ఓహో, ఇప్పుడు మొక్కై వంగనిది చెప్పండి. మానై అప్పుడప్పుడు మీరు ఇడ్లీలు వేస్తుంటారు కదా, ఇడ్లీలు, ఇడ్లీలు వేసినప్పుడు మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది, అవునా? ఆ పిండి మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది, ఏమైనా రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. గారెలు వేస్తుంటారు, గారెలు మనం ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది. చపాతీలు చేస్తుంటారు కదా, అందరూ రౌండ్గా చేస్తారా? కొంతమంది ఆఫ్రికా అంటారు, కిటిక ఖండాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకు వచ్చింది చపాతీ చేస్తుంటే ఆఫ్రికా ఖండం, అంటార్కిటికా, సౌత్ అమెరికా, ఈ ఖండాలన్నీ ఎందుకు వచ్చాయి? ఆసియా ఖండం ఎందుకు ఇచ్చావు నువ్వు అంటే నీకు రాదు గుండ్రంగా చేయడం, నీకు గుండ్రంగా చేయడం రాదు కాబట్టి అష్టవంకరలు తిప్పేశావు దాన్ని. ఇప్పుడు అలాగే ఉంటుందండి. మనం చేసేది కూడా అంతే. ఒక్కసారి స్లాబ్ వేసేసిన తర్వాత, గట్టిపడిపోయిన తర్వాత ఇంక దాన్ని కదపగలవా చెప్పండమ్మా? స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత కదపగలవా? కదపలేం కదా. పిల్లల ఆలోచన విధానం కూడా ఒక్కసారి తోడుకుపోయింది అనుకోండి, ఆ షేప్లో తోడుకుపోయింది అనుకోండి, ఇక మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం, కదపలేం. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్, బీ కేర్ఫుల్. నేను చెప్పేవి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఏంటంటే బాబు ఎంత సూటిగా చెప్పేస్తున్నాడు ఈయన అనుకోవచ్చు. నేను చెప్పేవి పచ్చి నిజాలమ్మా. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను, అందుకే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ కుటుంబానికి ఒకటే కాదు, మీ అందరికీ ఉపయోగపడాలి. మీ అందరూ బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. రేపు పొద్దున్న మీరు బాధలు పడకూడదు. చిన్నప్పుడు ఒక కథ చెప్తారు, ఒకటా ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చారట, తోటకూర కట్ట అలా అమ్మకిచ్చారట, అబ్బా బలి తెచ్చారా కూరకలేదని ఉండేసిందట, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చారట, కోడిని దొంగతనం చేసుకొచ్చారట, అబ్బా ఆదివారం బలి తెచ్చారా అని చెప్పి అది కూడా ఉండేసిందట. అలాగా చిన్న చిన్న చిత్తగా ఏది తెచ్చినా కానీ అబ్బా బలి తెచ్చారా అని ఉండేసేదట. కొన్నాళ్ళకి వాడు పెద్ద గజ్జంగా అయిపోయాడట, ఉరిశిక్షేసిందట కోర్టు. నీ చివరి కోరిక ఏడు చెప్పాడట, ఒకసారి మా అమ్మను పిలిపించండి చాలు, మా అమ్మ చెవిలో మాట్లాడాలన్నట. అమ్మ వచ్చిన తర్వాత చెవి కోరికేసాడ, దరిద్ర వదిలిపోయింది. ఒరే పనికి మాలో నా చెవి కోరిక వేరా, నేనేమన్నా నేను చేయమన్నాను దొంగతనాలు అందట. అప్పుడు అన్నాడట, దుర్మార్గురాలా, నువ్వు అసలు తల్లివేనా? తోటకూర కట్టదిచ్చాను, వండు తినేసాం, కోడిని పట్టుకొచ్చాను అది కూడా వండు తినేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని తెస్తుంటే ఏం చేసేదాన్ని నువ్వు? వండు తినేసేదాని తప్ప ఏనాడైనా? ఒరే దరిద్రుడా తప్పురా, ఇలాంటి పాడు పనులు చేయకరా, కష్టపడి సంపాదించుకోరా, దొంగతనం తప్పురా అని ఎప్పుడైనా బోధించావా నాకు? బోధించలా. నేను అలా తోడుకుపోయా, పెరుగు తోడుకుపోయినట్టు అలా తోడుకుపోయి ఆ షేప్లో వచ్చేసాను నేను. ఇప్పుడు ఏ షేప్లోకి వచ్చేసాను నేను? పుడతా పుడతా నేను దొంగని కాదు మమ్మీ. పుట్టినప్పుడు దేవుడు నన్ను ఎలా పుట్టించాడు? యథార్థం నేను అంటాను, చాలాసార్లు చెప్పాను. బిల్లాడిని కూడా వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు బోసినవ్వులతోనే వచ్చాడు, ఉగ్రవాదిగా రాలా. ఎలా వచ్చాడు బిల్లాడిని కూడా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు? బోసినవ్వులతో వచ్చాడు. కసబ్బు కూడా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు బోసినవ్వులతో వచ్చాడు. అర్థమైందా? కానీ తర్వాత పెరిగి పెద్దయ్యాక ఏమయ్యాడు? ఉగ్రవాది అయ్యాడు. ఒకడు ఉగ్రవాది అవ్వాలన్నా, ఒకడు ఎంత చెడిపోవాలన్నా, ఒకడు ఎంత నాశనం అయిపోవాలన్నా పోత పోసేది ఎవరమ్మా చెప్పాలి? ఇప్పుడు పోత పోసేది ఎవరు? మనమే. మనం మన పిల్లలకి మన వారసత్వం ఇచ్చేసి పోతున్నాం, అవునా కదా? వారసత్వం ఇచ్చేసి పోతున్నాం. అందుకే తల్లి మొదటి గురువు నువ్వే, తండ్రి రెండవ గురువు నువ్వే, కుటుంబ సభ్యులారా మూడవ గురువు మీరే, బంధుమిత్రులారా నాలుగవ గురువు మీరే, ఆ తర్వాత స్నేహితులు ఐదవ గురువు అవుతారు. ఎందుకంటే వీళ్ళందరికంటే ఎక్కువ ప్రభావం స్నేహితులు చూపిస్తుంటారు. సో కాబట్టి పాడైపోవాలి అనుకుంటే 5 నిమిషాలు పట్టదు, బాగుపడాలి అనుకుంటే ఒక జీవితకాలం సరిపోదు. బాగుపడితే అటు దేవునికి ఇష్టడవుతాడు, సంఘానికి సమాజానికి శ్రేష్ఠుడుగా మంచి స్థితిలో ఎదిగి పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. పాడైపోతే భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. మన కుర్రాడు వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారట, కువైట్లోనో దుబాయ్లోనో, బండి కావాలని పెద్ద గొడవ చేశారట, కొనిచ్చారట, గాల్లో పెట్టి తిప్పాడట, ఇలాగ ఎదర చక్ర ఎత్తి వెనక్కి పడిపోయాడు, నడు విరిగిపోయింది, మంచం పట్టించాడు. ఇది ఇది కూడా తెలియట్లేదు పిల్లాడికి. వయసు చూస్తే 25 ఏళ్ళు కంటే తక్కువే. ఏం సాధించాడు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాపం బండి అడిగదు కదా కొడుకు అని చెప్పి అక్కడ ఏదో సంపాదించుకుంటున్నారు, ఈడి కోసం కాకపోతే ఇంకెవరి కోసం అని చెప్పి కొనిచ్చేస్తారు. వాడు ఇక్కడ గాల్లో లేపుతుంటాడు, ఆకాశం మీదకి ఎక్కుతుంటాడు, బిల్డింగ్లో దూకుతుంటాడు. ఇప్పుడు
సరైన వ్యక్తిత్వం ఇవ్వలేనప్పుడు ఓ 100 కోట్లు ఇచ్చేస్తే మాత్రం ఉపయోగం ఏంటండి? మీరు చెప్పండి, డబ్బు ముఖ్యమా వ్యక్తిత్వం ముఖ్యమా? నా కొడుకుకు 100 కోట్లు సంపాదించి ఇవ్వాలా, 100 కోట్ల కంటే గొప్పదైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఇవ్వాలా? మంచి వ్యక్తిత్వం ఉంటే డబ్బులు లేకపోయినా పర్లేదండి, తర్వాత వాడే సంపాదించుకుంటాడు దేవుని కృపలో. మంచి వ్యక్తిత్వం చాలా వరకు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. తర్వాత 12 గంటలాడు మనకు సంబంధం లేకుండా బయటికి పోతుంటాడు. ఎక్కడికి? స్కూల్కి. అక్కడ దెబ్బ అయిపోతారు పిల్లలు. ఇంకా అది మన చేతుల్లో లేదు, అది మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ 4 పౌరంభకులు తగిలేయారనుకోండి, వీళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం పాడు చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఈ 4 తయారు చేసిన గురుగురువులు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు మనకి కదా. వాళ్ళ అమ్మానాన్న మంచివాళ్ళు అయితే వీడిని బాగా పెంచుతారు. ఇప్పుడు స్కూల్కి వచ్చే వాళ్ళు అందరూ అమ్మానాన్నలు మంచివాళ్ళు అవ్వాలంటే మనం అదృష్టవంతులు అవ్వాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ జీవితాన్ని నిలబెడుతుంటారు, ఒక్కోసారి అదే ఫ్రెండ్స్ జీవితాన్ని ఏం చేస్తుంటారు? సర్వనాశనం చేస్తుంటారు. ఇది వరకు కూడా చెప్పాను, ఒక అమ్మాయి అడిగిందట, రోజు నా వెంటబడుతున్నాడు, నేను తప్ప వేరే ప్రపంచం లేదట పాపం బాబుకి, నువ్వే నా ప్రాణం అంటున్నాడు, నువ్వే నా సర్వస్వం అంటున్నాడు, వాట్సాప్లో చాటింగ్లో మెసేజ్ల మీద మెసేజ్లు, మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు నా పట్ల అంత కేర్ తీసుకోలేదు, ప్రతి విషయంలో నా పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడేమే, వచ్చేయమంటున్నాడేమే, ఏం చేయమంటావే అందట. ఇంకేం చేస్తావేమే, చక్కగా సర్దుకొని మీ అమ్మ నాన్న ఇచ్చిన బంగారం కూడా సర్దుకొని వెళ్ళిపోమే అందట. ఇంకేముంది, మేమే మేకలా అయిపోయింది పరిస్థితి. అక్కడ మొత్తం తీసుకెళ్లి మొబైల్ అమ్మేసాడు, దరిద్రం వదిలిపోయింది. అలా ఉంటారు దిక్కుమాలిన ఫ్రెండ్స్. ఎవరైనా బాగు చేసే మాటలు చెప్తారా అంటే చెడగొట్టే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి అమ్మా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్పాలా? నేర్పాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్కు దూరం పెట్టాలా? పెడతారా? మరి దేవుని మాటలు విన్నారు కనుక, ఒక దైవజనుడుగా మీ ముందుకొచ్చి నిలబడి మీకు సత్యం చెప్పాను కనుక మీరు స్వీకరిస్తే మీకు మీ కుటుంబాలకు మంచిది. మాకు వద్దనుకుంటారా, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, బలవంతం ఏమీ లేదు. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టేలా మాట్లాడుంటే నన్ను మన్నించండి, మరి ఏం చేయను తప్పలేదు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడట. పగవాడు పెడతాడట లెక్కలేనని దిక్కుమాలిన ముద్దులు. నేను ముద్దులు పెట్టే బోధకుని కాదు, గుద్దులు గుద్దే బోధకుని. కాబట్టి నా బోధ కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. మీరు బాగుపడితే నాకు అంతకు మించి ఏమీ ఆనందం లేదు. మీ పిల్లల్లో కొంతమంది పిల్లలైనా మీరు సక్రమంగా మంచిగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తే రాబోయే తరాలు బాగుంటాయి, మీరు బాగుంటారు. మీరు రేపొద్దున మీరు కన్నీరు గార్చాల్సిన అవసరం ఉండదు. రేపొద్దున ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పిల్లాడి కోసం ప్రార్థన చేయండి అని అడగాల్సిన దుస్థితి రాదు. మీ పిల్లాడే 10 మందికి ప్రార్థన చేసే స్థాయికి ఎదుగుతాడేమో, మీ అమ్మాయే 10 మందికి ఒక ఇస్తేరులాగా ఒక రూతులాగా దారి చూపించే స్థాయికి ఎదుగుతుందేమో, ఎవరు తెలుసు. కాబట్టి మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు ఓపికగా నా మాటలు విన్నందుకు మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ, శ్రేయాంశి కూడా నా శుభాశిష్యులు తెలియజేస్తూ, ఇక మీదట మీరు ఆశీర్వదిస్తారు బాబుని, మంచి మనసుతో ఆశీర్వదించండి, మంచి నేర్పేవాళ్ళుగా మారి ఆశీర్వదించండి. అర్థమైందా? అలాంటి స్థితిలో మీరు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్.